హీరోయిన్ సమంత భర్త చైతన్య నుంచి విడిపోయాక మీడియా ముందుకు వచ్చింది లేదు, మరెక్కడా కనిపించింది లేదు. సోషల్ మీడియాలో తన కుక్క పిల్లల ఫోటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ అవసరమైనప్పుడు మాత్రమే స్పందిస్తున్న సమంత ఎట్టకేలకు బయటకొచ్చింది. బుధవారం శాం క్లినిక్ లో కనిపించింది. అదే శాంకి ఏమైంది అని కంగారు పడకండి. తన పెంపుడు కుక్కలకు హెల్త్ చెకప్ చేయించడానికి వెటర్నరీ క్లినిక్ కి వెళ్ళింది. తన పెంపుడు కుక్కలు హాష్ మరియు సాషా అంటే శాంకి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాటిని తన బిడ్డలుగా చెప్తూ వస్తున్న శాం వాటిని ప్రాణంగా చూసుకుంటుంది. వెటర్నరీ క్లినిక్ లో శాం తన పెంపుడు జంతువులతో ఉన్న ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. సింపుల్ గా వైట్ టాప్ లో మాస్క్ లో కనిపించింది. విడాకుల తర్వాత శాం పబ్లిక్ గా కనిపించడం ఇదే మొదటిసారి. ఇకపోతే దసరా రోజున శాం ఒక ముఖ్య ప్రకటన చేయనున్నట్లు సమాచారం. తన కొత్త ప్రాజెక్టులకు సంబంధించి అధికారికంగా తెలపనున్నదట. అంతేకాకుండా తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి కూడా ఒక నిర్ణయం తీసుకోనున్నదట. ప్రస్తుతం శాం శాకుంతలం సినిమాను పూర్తి చేసింది. ఇక ఇటీవలే ఒక బాలీవుడ్ సినిమాకు అమ్మడు సైన్ చేసినట్లు తెలుస్తుంది. మరి రేపు శాం ఏం చెప్పబోతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది వాటి లేటెస్ట్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుస్తాం. అప్పటి వరకు చూస్తున్నాను న్యూస్ వాయిస్ ఆఫ్ ట్రూత్.